కంటిన్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ రిమాండ్ నివేదికలో కీలక అంశాలు బయటపడ్డాయి. సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇంటి దొంగల పనిని తేలింది. 9 మంది నిందితులతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 4 టీఎస్పీఎస్సి ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు 19 మంది సాక్షులను విచారించినట్టు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. విచారణలో టీఎస్పీఎస్సి ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా సిట్ తెలిపింది. 3 నిందితుల నుండి 1 ల్యాప్టాప్, 3 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సిట్ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ ఫోన్ లో అందిస్తారు. సిరాజ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? టీఎస్సీ సంబంధించిన పేపర్ లీకేజ్ మొత్తం 12 మందిని కూడా టోటల్ గా పోలీసులు రిమాండ్ కేసు తరలించడం జరిగింది. అయితే 9 మంది నిందితులు మాత్రం టోటల్ గా చూసుకుంటే 6 రోజుల కస్టడీ కూడా క్లోజ్ అయ్యి తీసుకొచ్చి, 6 రోజుల కస్టడీలో మాత్రం పోలీసు విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోచ్చాయని కూడా చెప్పొచ్చు. ఇలా విచారణ అంటే 9 మంది నిందితులను కూడా సిట్ అధికారులు మాత్రం చాలా గంటల పాటు కూడా విచారించడం జరిగింది. 6 రోజుల పాటు కూడా 6 రోజుల విచారణలో మాత్రం కీలక అంశాలు కూడా వెలుగులో వచ్చాయని చెప్పుకోవచ్చు. టోటల్ గా 9 మంది నిందితుల జాబితాలో మాత్రం టోటల్ గా మరో 3 కూడా తీరుకున్నారు చెప్పొచ్చు. దీంతో నిందితుల సంఖ్య 12 మంది కూడా చేరిందని చెప్పొచ్చు. అంటే టోటల్ గా చూసుకుంటే 12 మంది కూడా టోటల్ గా రిమాండ్ లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఏది ఏమైనా సరే 3 మాత్రం ఎవరైతే టోటల్ గా అంటే 3 నిందితులు మాత్రం టీఎస్పీ సంబంధించిన 2 ఉద్యోగులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం నిందితుల్లో మాత్రం టోటల్ గా 4 మాత్రం గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ గా ఉన్నారని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా వెల్లడించారని కూడా చెప్పొచ్చు. టోటల్ గా అంటే 19 మెంబర్స్ కూడా టోటల్ గా రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం విచారించినట్టుగా స్థితి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే టీఎస్పీఎస్ సంబంధించిన ఉద్యోగి శంకర్ లక్ష్మి మాత్రం ప్రధాన సాక్షి కూడా స్థితి అధికారులు పేర్కొనడం జరిగింది. ప్రధాన కర్మంగట్లోని హోటల్లో కూడా దీనికి సంబంధించిన టోటల్ గా వ్యవహారం మొత్తం జరిగినట్టు కూడా స్థితి అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రవీణ్, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా రేణుకా, వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు షమీము, రమేష్, సురేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం 3 నిందితుల నుండి కూడా ఒక ల్యాప్టాప్, అదేవిధంగా 3 సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏది ఏమైనా సరే టోటల్ గా చూస్తుంటే 12 మంది నిందితుల కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కావచ్చు, టోటల్ గా ప్రతి అంశాలు కూడా కీలక సమాచారాన్ని స్థితి అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే టోటల్ గా 12 మందిని మాత్రం పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారని చెప్పుకోవచ్చు. అంటే టీఎస్సీ సంబంధించిన ఏ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో మాత్రం కొంతమందికి సిట్ అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారం మీద వాళ్ళని అయితే పిలిపించి విచారణకు రావాలంటూ కూడా సిట్ సంబంధించిన అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అంతా కూడా మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా సిట్ సంబంధించిన అధికారుల నిఘా వర్గం నుంచి ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.